రాష్ట్రంలో మళ్లీ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి నిన్న ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి జన జీవనం స్తంభించింది వాగులు వంకలు చెరువులు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండడంతో రవాణా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో అత్యధికంగా ఇరవై ఒక సెంటీమీటర్లు జనగామ జిల్లా దేవరపల్ల ప్రాంతంలో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా మరోసారి చిగురుటాకులా వణుకుతోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పెద్ద ముప్పారం దంతాలపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి జనగామ జిల్లా పర్వతగిరి మండలంలో పెద్దమూరి వాగు పోటెత్తుతోంది వర్దన్నపేటలో ఆకేరువాగు పర్వల్లు తొక్కుతోంది నర్సంపేట పరిధిలోని పాకాల సరస్సు కుండలా మారింది నర్సింహులపేట మండలం కొమ్ముల వద్ద అలుగుపోస్తున్న కొత్త చెరువులో పాఠశాల బస్సు వరదలో చిక్కుకోగా స్థానికుల చెరువుతో క్షేమంగా బయటపడ్డారు మహబూబాబాద్ నెల్లికుదురు మధ్య ప్రధాన రహదారి రావిలాలలో లెవెల్ వంతెనపై వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి ములుగు జిల్లాలోనూ పలు మండలాల్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది జలగలంచ వాగు ఉప్పొంగడంతో హనుమకొండ ఏటూరు నాగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భద్రాచలం వైపు వెళ్లే వాహనాలన్నీ పసరాలోనే నిలిపివేశారు రంగారెడ్డి జిల్లా చేవలిలో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి వికారాబాద్ జిల్లాలో వీరంపల్లి వద్ద రోడ్డుపై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది యాదాద్రి ఆలయం సహా గుట్ట పరిసరాలను వర్షం ముంచెత్తింది లోతట్టు కాలనీలోకి వర్షం నీరు చేరింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది వాగులు చెక్ డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని లెండి వాగు పొంగి ప్రవహిస్తోంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి శ్రీరాంసాగర్ నిజాంసాగర్ కౌలస్నాల ప్రోచార ప్రాజెక్టులకు మరోసారి వరద నీరు పోటెత్తుతోంది మెదక్ జిల్లా మనోహరాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద వర్షం నీరు నిలవడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి పలు పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లిన విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు ఈ మార్గంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని మెదక్ డీఎస్పీ యాదగిరి రెడ్డి తెలిపారు కాగా ప్రజలు మరో ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది గ్రేటర్ హైదరాబాద్ సహా మహబూబాబాద్ జనగామ సూర్యాపేట యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మరో నాలుగు రోజులు కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు రాంగరత్న తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్